ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో 15-డిజిట్ నంబర్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. నేను ఆ కాల్ రిసీవ్ చేసిన తర్వాత ఆయన నాకి సంపుతా నరికేస్తా, నీ ఫ్యామిలీని నేను టార్గెట్ చేస్తా, అందరినీ సంపేస్తా అని ఆయన వర్గర్ లాంగ్వేజ్గా మాట్లాడాడు. ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు నాకు ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి, చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చిన, కానీ మన తెలంగాణ పోలీస్ ఏ విధంగా ఉంది అందరికీ తెలుసు. కానీ ఆయన ముఖ్యమైన కొన్ని మాటలు చెప్పాడు, అందుకోసం మీ దృష్టికి తీసుకుని రావాలని నా ఉద్దేశం. నా ప్రతి మూమెంట్ గురించి ఆయన చెప్తుండ్రు, అంటే ఈ నంబర్ లోకల్ అయితే లేదు, ఏదో ఒక ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఆయన కూర్చొని అయినా ఫోన్ చేస్తుండు, ఆయన టెర్రరిస్టా, ఐఎస్ఐకి సంబంధించా, హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించా, లేక పిఎఫ్ఐకి సంబంధించా, ఆయన నాకైతే తెలియదు, కానీ నా ప్రతి మూమెంట్ గురించి ఆయన చెప్తుండ్రు. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు నా నియోజకవర్గంలో నా ప్రచారం గురించి వస్తున్నారు, ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. యోగి ఆదిత్యనాథ్ ఇంకా నీకు ఒకటేసారి బ్లాస్ట్ చేసి సంపుతా అని అంటున్నాను. నా బండి నంబర్ చెప్తుండు, నా రోడ్ మ్యాప్ గురించి చెప్తుండు, నేను ప్రచారానికి ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఎవరెవరితో కలుస్తున్నా అది కూడా చెప్తుండు. అంటే హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు, నా పైన దృష్టి పెట్టినారు, నాకు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఈయనకి మొత్తం అప్డేట్ చేస్తున్నారు. ఓకే, ఈయన ఫేకా ఏంది తెలియదు, కానీ పోలీస్ అధికారులకి చెప్పేది ఒకటే, కమాండ్ సెంటర్ మీరు పెట్టినారు కదా, అంటే ఎమ్మెల్యేస్ ఫోన్ కాల్ రికార్డ్ చేసేందుకు పెట్టినారనుకుంటున్నా నేను, లేక టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ వాళ్ళ ఫోన్ రికార్డ్ చేయడానికి పెట్టినారని అనుకుంటున్నా, కానీ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి అయితే ఇది లేదు, అది జస్ట్ మా పైన దృష్టి పెట్టడానికే పెట్టినారని అనుకుంటున్నా. నా ఫోన్ కూడా మీరు రికార్డ్ చేస్తున్నారు కదా, మీకు తెలుసు కదా ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తుండో, మీకు తెలుసు కదా, పట్టుకోండి మళ్ళా, చేత కదా, పోలీస్ అధికారికి చెప్తున్నా, చేత కదా పట్టుకోనికి, మా డీజీపీ గారికి అడుగుతున్నా, చేత కదా. ఒక ఎమ్మెల్యేకే థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి, ఒక్కసారి కాదు 100 సార్లు కాల్స్ వస్తున్నాయి, అంటే పట్టించుకోరా, ఎందుకు పట్టించుకోరు, అంటే బీజేపీ ఎమ్మెల్యే ఉంటే ఏంది పోతే ఏంది ఆ ఫీలింగ్ ఉందా. నేను డీజీపీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒక్కటే, ప్రజారక్షణే మీ కర్తవ్యం, ప్రజాని కాపాడే మీ బాధ్యత. అదేవిధంగా నేను ఒక గోషామేల్కి క్యాండిడేట్ బీజేపీ తరఫు నుంచి, నేను ఎమ్మెల్యే సెకండ్ టైం ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు థర్డ్ టైం ఏదో పబ్లిక్ ఆశ్రమంలో అవుతుందని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఈ నిజమైన థ్రెడ్డింగ్ కాల్ ఉంటే మీరు దీనికి పరిశీలించాలి, ఎంక్వైరీ చేయాలి, హైదరాబాద్లో ఎవరు ఉన్నారు, ఇంకా వేరే ఏ కంట్రీ నుంచి ఇది కాల్ వచ్చింది, దానికి దీనికి సంబంధం ఏమి, నిజమైన ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిందా ఏంది, అది ఎంక్వైరీ చేయాలని నేను పోలీస్ అధికారులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.